దోర్నాలలో నేడు జరగనున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి దోర్నాల అంగరంగ వైభవంగా ముస్తాబైంది. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్సీపీ నూతన ఇన్ఛార్జి తాటిపత్రి చంద్రశేఖర్ కాసేపట్లో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో దోర్నాలలో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. భారీగా దోర్నాల పట్టణం మొత్తం కూడా ఫ్లెక్సీలతో కలకలలాడుతుంది. ఒక్కసారిగా దోర్నాల పట్టణం చూస్తుంటే నీలిరంగు చీర కట్టుకున్నట్టుగా దోర్నాల అలంకరించబడింది. ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. దోర్నాల మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో, దోర్నాల మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో రెడీగా ఉన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము దోర్నాల్లోని శివసదనంలో భారీగా ఇక్కడ సమావేశానికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు సభా ప్రాంగణం ఇది. కాసేపట్లో తాటిపత్రి చంద్రశేఖర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన ముందుగా ఆయన ఇక్కడికి దోర్నాల మండలికి రాగానే స్టార్టింగ్లో మరి ఎక్కడైతే మార్కెట్ యార్డ్ ఉందో అక్కడి నుంచి భారీ ఎత్తున ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ ర్యాలీ అనంతరం స్థానిక నటరాజ్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి మరి పాదయాత్రగా మరి ఏదైతే శివసదనం ఉందో, ఈ యొక్క ప్రాంగణం ఉందో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దోర్నాల మండలంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి భారీ ఎత్తున రాబోతున్నారు. దాదాపుగా 1000 నుంచి 2000 మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో తాటిపత్రి చంద్రశేఖర్ యొక్క పరిచయ కార్యక్రమం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే మాత్రము చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చును. ఒకసారి దోర్నాల పట్టణాన్ని చూసుకుంటే మాత్రం అసలుకి ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఫ్లెక్సీలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మరి చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఎలాంటి స్పీచ్ ఆయన ఇవ్వబోతున్నారు అనేసి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మనం ప్రతి అప్డేట్ కూడా ఎస్ఆర్ఆర్ న్యూస్లో మరి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. మరి నాయకులు ఏ విధంగా ఆయనకు స్వాగతం పలుకుతారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్.